మల్కాజ్గిరి ప్రస్తుతం ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావు ఈ నియోజకవర్గం నుంచి 2014 నుండి 2018 రెండు సార్వత్రిక ఎన్నికల్లో అంటే రెండు పర్యాయాలు ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఓ అప్పటి ఈయన 2018 లో అప్పటి తన సమీప అభ్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయినటువంటి రామచంద్రరావు ఎన్ రామచంద్రరావు ఈయన మీద 2018లో గెలుపడం జరిగింది ఇప్పుడు 2023-24 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపు నుంచి ఈసారి మైనంపల్లి హనుమంతరావు గారు కాకుండా మైనంపల్లి హనుమంతరావు కాకుండా ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ని ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే తన కార్యాచరణను తన కొడుకును కుమారుణ్ణి గ్రౌండ్ లో దింపడం కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు సో ఇక్కడైతే ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు లేదా లేదా ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ వీరిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేస్తారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి ఈ నియోజకవర్గం నుంచి నందిగంటి శ్రీధర్ నందిగంటి శ్రీధర్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి మనకు అక్కడ తెలుస్తున్నటువంటి సమాచారం ఓ ఇక్కడ నందిగంటి శ్రీధర్ చూసుకున్నట్లయితే గత ఒక 30 రోజులుగా కంటిన్యూగా హాస్యయాత్ర జోడులో పాల్గొంటూ నిత్యం ప్రజల దగ్గరికి వెళ్ళి మన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు ఎటువంటి లాభాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం ప్రజలకి వివరిస్తూ ప్రజా సమస్యలు మొత్తం తెలుసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ ఈయన అభ్యర్థిగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బీజేపీ నుంచి వస్తే రామచంద్రరావు లేదా రామచంద్రరావు లేదా భానుప్రకాష్ కొంత ఈ నియోజకవర్గం నుంచి కొంత బీజేపీకి ఈ నియోజకవర్గంలో పట్టుందని చెప్పేసి చెప్పేసుకోవాలి ఎందుకంటే ఈ నియోజకవర్గానికి కొంత బీజేపీకి పట్టుందని చెప్పేసి చెప్పుకోవాలా సో మొత్తానికైతే ఈ నియోజకవర్గంలో త్రిమకపూర్ అయితే చూడబోతున్నాం ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పోటీలు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు